డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్కారం అంచనా గారు నమస్తే సిరి సో బేసిక్గా మనీ అట్రాక్షన్ సిరీస్ అయితే మనం చేస్తున్నాం అండ్ అందులో చాలా రకాల టెక్నిక్స్ అయితే మనం చెప్తూ ఉన్నాం అండ్ మనం చూస్తూ ఉంటే కొన్ని కొన్నిసార్లు మనకి ట్రిపుల్ నైన్ అని ట్రిపుల్ ఎయిట్ అని ట్రిపుల్ త్రీ అని ఎలా నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి వాటి అలా కనిపించడం వాటి ఇండికేషన్ ఏంటంటారు ఎస్పెషలీ ట్రిపుల్ ఎయిట్ టెక్నిక్ గురించి మనం మాట్లాడుకుంటే అది ఏ విధంగా వర్కౌట్ అవుతుందంట మనం చాలా ఏంజిల్ నంబర్స్ గురించి డిస్కస్ చేశాము ఈరోజు కూడా మనం ట్రిపుల్ ఎయిట్ గురించి చెప్పుకుందాం బికాస్ ట్రిపుల్ ఎయిట్ అనగానే ఫైనాన్షియల్ రిలేటెడ్ అనమాట ఆ నంబర్ అనేది ఎప్పుడన్నా కూడా మనకి ఎయిట్ ఎయిట్ కనిపిస్తుంది అంటే అంటే వెల్త్ ఫ్లో అనేది నా లైఫ్లో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి సో దీనికి నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి అండ్ అదేవిధంగా మనకి ఎప్పుడైనా కూడా మన మైండ్ సెట్ ఫస్ట్ థింగ్ చేంజ్ చేసుకోవాలి డబ్బులు లేవు అనే దానికన్నా నేను సమృద్ధిగా ఉన్నాను అనుకోవడంలో తప్పులేదు కదా సో ఎప్పుడు కూడా యూనివర్స్ మనం భయాలు ఫియర్స్తో ఉన్నామనుకోండి అంటే ఆ ఆ ఎమోషన్స్కి కూడా ఒక లాంగ్వేజ్ ఉంది అదే యూనివర్స్కి అర్థమవుతుంది సో మనం చాలా భయంతో బాధతో అనుకోండి దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం యూనివర్స్ అనుకుంటుంది మనకు అదే కావాలేమో అని చెప్పేసి అదే దానికి తదాస్తూ ఉంటుంది సో వాటినే అట్రాక్ట్ చేస్తూ ఉంటాం ఒకవేళ నిజంగా నేను సమృద్ధిగా ఉన్నాను నా లైఫ్లోకి డబ్బులు చాలా ఈజీగా వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మనం అంటే ఫుల్ వైబ్రేషన్స్లో ఉంటాం హై వైబ్రేషన్స్లో ఉన్నప్పుడు దాన్ని అట్రాక్ట్ చేస్తాం యూనివర్స్ దానికి తదాస్తు ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా చాలా జాయ్ఫుల్గా హ్యాపీగా ఉన్నప్పుడు మన ఫ్రీక్వెన్సీ అనేది రైజ్ అవుతుంది డబ్బులను తొందరగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాం దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో దాన్నే అట్రాక్ట్ చేయడం జరుగుతుంది సో మనం అర్థం చేసుకోవాలి నిజంగా నేను డబ్బుల యొక్క ఫ్రీక్వెన్సీకి అలైన్ అయ్యానా లేదా అనుకుంటే మాత్రం మన లిమిటింగ్ బిలీఫ్స్ని పక్కన పెట్టేయాలి అంటే మనకు ఎప్పుడు కూడా డబ్బుల గురించి పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేయాలి అలా అనుకున్నప్పుడు మన ఫ్రీక్వెన్సీ రేజ్ అవుతుంది అనమాట అండ్ అలాంటివి మనం చూస్తూ ఉంటాం కూడా ఇప్పుడు మీరు ట్రిపుల్ ఎయిట్ అన్నారు ఎక్కడికన్నా వెళ్ళగానే ట్రిపుల్ ఎయిట్ కనిపిస్తుంది నెంబర్ మేబీ రోడ్ పైన వెళ్తూ ఉన్నప్పుడు కార్ నంబర్ ప్లేట్స్ పైన ట్రిపుల్ ఎయిట్ కనిపించడము బిల్ బోర్డ్స్ పైన ట్రిపుల్ ఎయిట్ కనిపించడము బేసిక్గా డబల్ ఎయిట్ కానీ ట్రిపుల్ ఎయిట్ కానీ లేదంటే ఎయిట్ 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 అలా కనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది దట్ మీన్స్ మనం అర్థం చేసుకోవాలి మన లైఫ్లోకి తొందరలో డబ్బు వస్తుంది ధనం వస్తుంది అని చెప్పేసి అనుకోవాలి మనకు యూజువల్లీ సిరి ఎప్పుడైనా డబ్బుల ఫ్లో మన లైఫ్లోకి వస్తుంది అని అంటే చిన్న ఇండికేషన్ లైక్ యూనివర్స్ మనకి కొన్ని సంకేతాలను పంపిస్తూ ఉంటుంది అనమాట లైక్ మనం పడుకున్నప్పుడు కొన్నిసార్లు కలలు వస్తూ ఉంటాయి అంటే మనం చాలా లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టుగా డబ్బులు మన లైఫ్లోకి ఈజీగా వస్తున్నట్టుగా కలలు వస్తూ ఉంటాయి అండ్ అదేవిధంగా కొన్నిసార్లు మనం బయటకు వెళ్తూ ఉంటే డబ్బులు కనిపించడం రోడ్ పైన అలా అంటే మనకు దొరకడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ ఎట్టి పరిస్థితుల్లో అదే అంటే ఎవరు చుట్టుపక్కల లేనప్పుడు డెఫినెట్గా ఎవరియో మనకు తెలియదు కదా సో ఆ డబ్బులని మన దగ్గరనే పెట్టుకోవాలి అంటే అదొక ఇండికేషన్ యూనివర్స్ నీకు ఇస్తుంది డబ్బుల ఫ్లో నీ లైఫ్లో వస్తుంది అనే విధంగా సో అట్లా అర్థం చేసుకోవచ్చు అండ్ చాలా వరకు ఇప్పుడు సపోజ్ మనం షాపింగ్కి వెళ్ళాం అనుకోండి వెళ్ళినప్పుడు బిల్ చేస్తాం బట్టలు కొనుక్కుంటాం కానీ ఒక్కొక్కసారి బై మిస్టేక్ వాళ్ళు అంటే యాడ్ చేస్తారు బట్ డబ్బులు అమౌంట్ దాంట్లో ఇంక్లూడ్ కాదనమాట మనకి బట్టలు అయితే వస్తాయి కానీ దాంట్లో వాళ్ళు వెయ్యరు అంటే మనకు అంటే చూసుకోలేదు అనుకోండి ఇంటికి వెళ్ళినాక చెక్ చేసుకుంటాం అరే ఒక నాకు ఇలా వచ్చింది ఏంటి అసలు దాంట్లో బిల్ వేయలేదు అని చెప్పేసి చూసినప్పుడు కూడా అది కూడా ఒక ఇండికేషన్ అనుకోవచ్చు మనం మన లైఫ్లోకి డబ్బులు వస్తున్నాయి అనే విధంగా సో నంబర్ ఆఫ్ సైన్స్ మనం అలా తీసుకోవచ్చు అండ్ ఒక్కోసారి సిరి ఎలా అంటే ఇప్పుడు రీసెంట్గా మొన్న ఎలక్షన్స్ అయ్యాయి కదా వెళ్ళినప్పుడు ఎలక్షన్ అంటే ఓటు వేసేసిన తర్వాత సరే టిఫిన్ చేద్దామని బయటనే చేసామన్నమాట మేము తినేసి మా హస్బెండ్ నేను తినేసి సరే పిల్లలకు కూడా తీసుకెళ్దామని చెప్పేసి తీసుకున్నాం అంటే వాళ్ళు మేము ఫోర్ ప్లేట్స్ మేము అక్కడ తిన్నాము టూ ప్లేట్స్ టూ ప్లేట్స్ పార్సల్ అని చెప్పామన్నమాట సో వాళ్ళు ఏంటి అంటే పార్సల్ ఫోర్ ప్లేట్స్ ఇచ్చేశారు మేము అక్కడ తిన్నాము కూడా ఇంటికి మళ్ళీ ఎక్స్ట్రా టూ ప్లేట్స్ వచ్చాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇట్లా జరిగింది అంటే మన లైఫ్లోకి డబ్బులు వస్తున్నాయి అనే విధంగా అదొక సంకేతం లాగా చెప్పుకోవచ్చు అనమాట అండ్ నిన్ననే నా అకౌంట్కి వన్ ల్యాక్ రూపీస్ వచ్చాయి ఓకే అంటే మనం ఎవరో ఇవ్వాల్సింది ఇమీడియట్గా చేయడం కానీ అండ్ మనకి ఏదన్నా కూడా మన బిజినెస్ చేస్తూ ఉంటే దాని విధంగా మనకి ప్రాఫిట్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది సో అది కూడా ఒక ఇండికేషన్ నేను అదే రోజు అనుకున్నా అరే సంథింగ్ ఈస్ దేర్ అని చెప్పేసి అనుకునేసరికి నెక్స్ట్ డేనే నాకు అమౌంట్ వచ్చిందనమాట సో అలా అర్థం చేసుకోవచ్చు అండ్ దీనికి మనం టెక్నిక్ ట్రిపుల్ ఎయిట్ టెక్నిక్ కూడా చెప్పుకోవచ్చు సిరి సో నార్మల్గా ఇలా ట్రిపుల్ ఎయిట్ యూజువల్లీ మనం ట్రిపుల్ ఎయిట్ అంటే ఇలా చూస్తాం కదా అండ్ ఇలా చూసినప్పుడు అది ఇన్ఫినిటీ సింబల్ సో ఇలా మనకి ఇన్ఫినిటీ అంటే నిజంగా ధనము సంపద అనేది మన యూనివర్స్లో అబండెంట్గా ఉంది సో మనం ట్యాప్ చేయాలి సో ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంది పొటెన్షియల్ ఉంది వాళ్ళ లైఫ్లో సమృద్ధిగా ఉండే విధంగా కానీ మనం ఏం చేస్తూ ఉంటాం మన లిమిటింగ్ బిలీఫ్స్తో నా దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు రావు కష్టపడితేనే డబ్బులు వస్తాయి అంటే నెగిటివ్ అభిప్రాయాలను పెట్టుకుంటూ ఉంటాం కదా అంటే దానికి మనం చెక్ పెట్టేసేయాలి డబ్బు చాలా మంచిది బికాజ్ మనం ఎప్పుడు కూడా డబ్బు నాకు కావాలి అనుకుంటాం కానీ డబ్బు డబ్బు గురించి మాట్లాడడానికి మాత్రం హెజిటేట్ చేస్తూ ఉంటాం ఇప్పుడు మనం చాలాసార్లు వీడియోస్ ఇనీషియల్గా నేను మనీ గురించి వీడియోస్ చేసినప్పుడు ఎందుకు డబ్బుల గురించి చేస్తున్నావు అని చెప్పేసి మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కూడా అన్నారనమాట అంటే వాళ్ళకి డబ్బులు కావాలి బట్ డబ్బుల గురించి మాట్లాడడం మాత్రం వద్దు అది పాసిబుల్ అవుతుందా డబ్బుల గురించి మనకు ప్రేమ ఉన్నప్పుడే డబ్బులు మన దగ్గరికి రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట సో మన థింకింగ్ ప్యాటర్న్ని మార్చుకోవాలి సో అదేవిధంగా అంటే మనం ఈ టెక్నిక్లో కూడా సిరి మనము ఇలా ట్రిపుల్ ఎయిట్ ఎలా అంటే మనకు ఇలా ఇన్ఫినిటీ సింబల్ రాసుకొని సో మనం అఫర్మేషన్స్ రూపంలో రాసుకోవాలన్నమాట మనకు డబ్బులు కావాలి అని అనుకున్నప్పుడు జస్ట్ ఇప్పుడు జూలై థర్టీ ఫస్ట్లోగా నాకు టూ ల్యాక్స్ రూపీస్ కావాలి అని మనం అనుకున్నాం అనుకోండి సో మనం ఇలా రాసుకోవాలి జూలై థర్టీ ఫస్ట్లోగా నా చేతికి టూ ల్యాక్స్ రూపీస్ అందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఒక అఫమేషన్ రాసుకోవాలి సో ఇది ఎన్ని డేస్ రాస్తారు ఎయిట్ డేస్ రాయాలి సో ఎలా రాస్తారంటే నార్మల్గా ఒక అఫర్మేషన్ మీరు రాసుకోండి దాన్ని ఎయిట్ టైమ్స్ చదువుకోండి లేదంటే ఛాంట్ చేయండి అలా చేసి డైలీ ఎయిట్ టైమ్స్ ఛాంట్ చేయండి వన్ టైం రాసుకోండి చాలు మళ్ళీ సెకండ్ డే మళ్ళీ సెకండ్ నెంబర్ టూ నంబర్ రాసేసి మళ్ళీ అదే అఫర్మేషన్ని ఒకసారి రాయండి ఎయిట్ టైమ్స్ చెప్పుకోండి థర్డ్ డే సేమ్ అలాగే వన్ టైం రాయండి ఎయిట్ టైమ్స్ చెప్పుకోండి సో ఇలా డేస్ ఎయిట్ డేస్ మనం రాసుకోవాలి ఎయిట్ టైమ్స్ చెప్పుకోవాలి అండ్ దీన్ని ప్రతిరోజు కూడా పడుకునే ముందు పిల్లో కింద పెట్టేసుకోవాలి పేపర్ ఫోల్డ్ చేసేసి సో దీని యొక్క వైబ్రేషన్స్ మన సబ్కాన్షియస్ మైండ్లో వీళ్ళ లైఫ్లోకి డబ్బులు ఎలా తీసుకురావాలి అనే దానిపైనే ఉంటుంది అన్నమాట సో ఎయిట్ డేస్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఈ పేపర్ని ఈ పేపర్ని మామూలుగా కాల్ చేయాలన్నమాట కాల్ చేసి దాంట్లో వచ్చిన యాష్ ఏదైతే ఉంటుందో యూనివర్స్కి బ్లో చేసేయండి దట్ మీన్స్ మనము ఫైర్ ఎలిమెంట్కి కాలుస్తున్నాం కదా ఫైర్ ఎలిమెంట్కి మనం యూనివర్స్లోకి వదిలేస్తున్నప్పుడు ఆ ఎయిర్ గాలిలో వెళ్తుంది కదా అదే ఆకాశతత్వంకి కూడా కనెక్ట్ అవుతుంది సో ఫైర్ ఎలిమెంట్ ఎయిర్ ఎలిమెంట్ స్పేస్ ఎలిమెంట్ దాంతో కనెక్ట్ అయ్యి మన విష్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం ఆ మెసేజ్ ఎక్కడికి వెళ్తుంది యూనివర్స్కి వెళ్ళిపోతుంది సో ఇదంతా ఎవరు చూస్తున్నారు మన సబ్కాన్షియస్ మైండ్ మనం ఒక ఇంటెన్షన్ ఎప్పుడైనా కూడా ఒక అఫర్మేషన్ రాస్తున్నాము అంటే ఒక సంకల్పం తీసుకోవాలి సో స్ట్రాంగ్గా అనుకోవాలి జనరల్గా చెప్తూ ఉంటారు కదా ఏదైనా గట్టిగా అనుకో అయిపోతుంది అని చెప్పేసి అంత స్ట్రాంగ్గా అది మన సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవ్వాలి అప్పుడు అది ట్రూత్ అంటే రియాలిటీగా అనమాట సో ఈ సింపుల్ టెక్నిక్ మనం యూజ్ చేయొచ్చు సిరి సో ఎప్పుడు కూడా ఒట్టి రాసుకోవడమే కాదు మీరు యాక్షన్లో పెడుతున్నారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఏదో నేను రాసేసాను అయిపోతుంది కాదు ఆ టెక్నిక్ చేసినప్పుడు యాక్షన్ తీసుకునే విధంగా మనం తయారవుతామన్నమాట సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే అది రియాలిటీగా మారడం జరుగుతుంది సో మనం లేజినెస్తో ఉండకూడదు యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే సో మరి ఇలా ఎవరైనా కూడా టెక్నిక్స్ గురించి కావచ్చు మనీ అట్రాక్షన్స్ గురించి కావచ్చు లేదు అంటే చక్రస్ యాక్టివేట్ చేసుకోవడం కావచ్చు ఏంజిల్ నెంబర్స్ గురించి ఇలా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ఏంటి అంటే ఏంజిల్ నెంబర్స్ రిలేటెడ్ సో ఏంజిల్ నంబర్స్ వేరు అలాగే ఏంజిల్స్తో మనం కనెక్ట్ అయ్యి మేనిఫెస్టేషన్ చేయడం వేరు అనమాట సో దీనికి రిలేటెడ్ ఏంజిల్స్ ఎలా పనిచేస్తాయి ఏంజిల్ టెక్నిక్స్ ఏంజిల్ నంబర్స్ ఎలా పనిచేస్తాయి మన లైఫ్లో డబ్బులు రావడానికి కానివ్వండి హెల్త్ బాగుండడానికి కానివ్వండి రిలేషన్స్ కానివ్వండి ఎలాంటివైనా కూడా సో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సిరి మన చక్రాస్ ఎలా బ్యాలెన్స్ పెట్టుకోవాలి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అలాగే నంబర్స్ యూజ్ చేసి వెల్త్ని మనం ఎలా అట్రాక్ట్ చేయాలి అనే కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట సో ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ ఇస్తారు సో చూసారు కదా మరి చాలా వరకు కూడా ప్రతి ఒక్కరికి మనీ అయితే అవసరం మరి ఆ మనీని ఎలా సంపాదించుకోవాలి ఎలా ఆ డబ్బు మన దగ్గరికి రావాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు మరి ఆ ప్రయత్నంలోనే ఈ ఒక్క చిన్న ప్రయత్నం అయితే చేయండి ఈ క్లాస్ అటెండ్ అయితే లైక్ మీకు ఎంత వరకు ఉపయోగం ఉంటుంది అంటే లైక్ మనీ మన దగ్గరికి రావడానికి రకరకాల రిసోర్స్ మనకి అయితే క్రియేట్ అవుతాయి అని చెప్తాను దాంతో పాటు మనము ఎమోషనల్ గా కూడా చక్రస్ బ్యాలెన్స్ చేస్తే వల్ల చాలా స్టేబుల్ గా ఉంటాం సో మరి ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ డెమో క్లాస్కి అటెండ్ అవ్వండి అండ్ మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ ని కింద కమెంట్ రూపంగా మాకు తెలియజేయండి థ్యాంక్ యూ